Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ సర్వేల షాక్లేంటి టీడీపీ నేతల డీలా. జాతీయ మీడియా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీయే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. లోక్సభ సీట్ల వారీగా జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్ల ముందే జాతీయ మీడియా సంస్థలు సర్వేలు ప్రారంభించాయి. పీపుల్స్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏ సర్వే చూసినా అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని సర్వేల్లో స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేల్లో తేలింది. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ల పట్ల క్రేజ్ తగ్గలేదని సర్వేల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో మోడీ 2 సార్లు, తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు ఇప్పటికే విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం ఇద్దరూ ఊళ్ళూరుతున్నారు. ఇద్దరికీ జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో అనుకూల ఓట్లు పడ్డాయి. తిరిగి కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రావడం ఖాయమని తేల్చాయి. టైమ్స్ నౌ సర్వేలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 6 నుంచి 10 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తాజాగా టైమ్స్ నౌ మరోసారి సర్వే చేసింది. 15 ఆగస్టు వరకు సర్వే నిర్వహించామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో జగన్ పార్టీకి 17 నుంచి 23 పార్లమెంటు స్థానాలు వస్తాయని తేల్చెప్పింది. అంటే పార్లమెంటు సీట్ల ప్రకారం చూస్తే అసెంబ్లీ సీట్లు కూడా గతంలో మాదిరిగానే వైసీపీకి వస్తాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను వైసీపీయే కైవసం చేసుకుంటుందని చెప్పడం విశేషం. 3 ఏళ్లలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందనుకుంటున్న తరుణంలో సర్వేలు అనుకూలంగా రావడంతో విపక్ష పార్టీలు కొంత డైలమాలో పడ్డాయి. గత నెలలో ఇండియా టీవీ సర్వే చేసింది. అందులో 19 పార్లమెంటు స్థానాలు వైసీపీకి, 6 స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పింది. ఈ నెలలో జరిగిన ఇండియా టుడే సర్వేలో 18 ఓట్లు వైసీపీకి వస్తాయని, టీడీపీకి 7 స్థానాలు వస్తాయని తేల్చింది. తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో 17 నుంచి 23 సీట్ల వరకు వస్తాయని చెప్పడంతో జగన్పై ప్రజల్లో సానుకూలత బలంగా ఉందని తేలింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారని, పేద దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు జగన్కు జై కొడుతున్నారని జాతీయ మీడియా సంస్థలు జరుపుతున్న సర్వేల్లో స్పష్టమవుతోంది. రానున్న 2 ఏళ్ల కాలంలో మరింత బలపడతామని అధికార వైసీపీ చెబుతూ ఉండగా సర్వేలను నమ్మడానికి వీలు లేదని, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.